ఆడుతూ పాడుతూ ఉన్న వయసులో సిద్ధార్థ అనే యువకుడు కాలుకు దెబ్బతాకి అది బోన్ క్యాన్సర్ గా మారి యువకుడు ఇంటికే పరిమితమయ్యాడు. ఎన్నో హాస్పిటల్లో చూపెట్టినా డబ్బులు ఖర్చయ్యాయని బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆ కుటుంబానికి మంత్రి కేటీఆర్ అండయ్యాడు. గంభీరావుపేట మండల కేంద్రంలోని సుభాష్ నగర్ కాలనీకి చెందిన వెంకట నర్సిలు కుమారునికి గత 9 దినాల నుండి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారని నాయకులు కొండూరు రవీంద్రరావు దృష్టికి తీసుకురాగా బుధవారం వచ్చిన కుటుంబానికి తెరాస నాయకులు సిద్ధార్థ అనే యువకునికి వైద్య ఖర్చుల నిమిత్తం నగదు 25,000 రూపాయలను అందజేశారు. అలాగే మెరుగైన వైద్యానికి ఆసుపత్రి యాజమాన్యంతో మాట్లాడతానని మంత్రి కేటీఆర్ తెలిపగా కుటుంబ సభ్యులు మంత్రి కేటీఆర్ తెరాస నాయకులు రవీంద్రరావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మాజీ పట్టణ శాఖ అధ్యక్షులు రాజు నాగవరపు దేవేందర్ సహకార సంఘం సీఈఓ సత్యంరావు రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. జీవనోపాధి కొనసాగిస్తున్నటువంటి క్రమంలో మరి అనేక రకాలుగా హాస్పిటల్ పొంటి తిరిగి వాళ్ళకు ఉన్నటువంటి దినసరి కూలీలు కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రూపాయి ఆటను ఉంటే కూడా అవన్నీ ఖర్చు పెట్టుకున్నా కూడా ఆ చికిత్స ఇంకా కూడా తక్కువ కాకుండా దినదినం అనేక రకాల బాధలతోటి పడుతున్నటువంటి తరుణంలో ఈరోజు మన ప్రియతమ నాయకులు కొండూరి రవీంద్రరావు సార్ గారు గంభీరావుపేట పర్యటనలో భాగంగా వచ్చిన సందర్భంగా వారి దగ్గరికి మరి వీళ్ళు రావడం జరిగింది. మా స్థానిక నాయకులు ఎంపీటీసీ మరి స్థానికంగా ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకులు వాళ్ళు తీసుకురావడం జరిగింది. ఈ విషయాన్ని వారి చెవిన వేసుడుతోటే ప్రస్తుతం తాత్కాలిక ఖర్చుల కోసము మరి ఈ సమస్యను మరి అంటే హాస్పిటల్ కోసం వెళ్ళడానికి తాత్కాలిక అవసరాల కోసము తక్షణ సహాయం కింద 25,000 రూపాయలను అందించడం జరిగింది. అంతేకాకుండా మన ప్రియతమ నాయకులు మన మంత్రివర్యులైనటువంటి కేటీ రామారావు గారికి కూడా ఈ విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఇక్కడ కేటీ రామారావు గారు ముంగడికి వస్తున్నందుకు మరి మేము చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ టీఆర్ఎస్ పార్టీ తరఫున మరి వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. జై గంభీరపేట మండలానికి గౌరవనీయులు కొండూరు రవీంద్రరావు సార్ గారు రావడం జరిగింది. దానికి ఈ వెంకట నరసింహ అనే వారి తండ్రి ఈయన 9 నెలల నుంచి జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. చాలామంది కూడా మేము ఇంతవరకు కేటీఆర్ దృష్టికి కూడా తీసుకెళ్తున్నాము. ఆ రోజుల్లో కూడా ఆయన హాస్పిటల్కు తీసుకుపోయి తీసుకురాని చూపిస్తానని చెప్పిండు. అప్పుడు కూడా పోతే అది పెయినం చూపించిండు అన్నీ జరిగినాయి. ఆ కుటుంబాన్ని ఆదుకోవడంలో ముందు వరుస నుండి సార్ గారు ధైర్యం ఇవ్వడం మాకు కూడా ఎంతో సంతోషం కనిపించింది. ఇప్పుడు దీనికి తోడు ఇంకెవరన్నా దాతలు ఉంటే ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని నా పక్షాన కూడా నేను కోరడం జరుగుతుంది.